నీ దగ్గర లేదు. ఇలా చెప్పన శ్రమలు అవసరం లేదనుకునే క్రైస్తవుడు అతను సింహాసనంకు పనికిరాడు. ఇలా చెప్తాను వినండి ప్రియులారా, సిలువ నాకు వద్దు అనుకునే వారు కిరీటానికి అస్సలే పనికిరారు. వినండి ప్రియులారా, ఒక రోజున ప్రభు సింహాసనముతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టబడాలి అని అంటే, ప్రభు దగ్గర నుంచి ఒక కిరీటాన్ని మనం సంపాదించుకోవాలి అని అంటే శ్రమలు అక్కర్లేదనుకుంటే ఎట్లా? ఇక్కడ ఉన్నారా మీరంతా, ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా, ఒక బంగారపు ముక్క కొలిమిలో పడవేయబడకుండా కాల్చబడకుండా అది సుత్తి దెబ్బలు ఉలి దెబ్బలు తినకుండా ఆ బంగారపు ముక్క ఒక అందమైన ఆభరణం ఎప్పుడవుతుంది చెప్పండి? ఇక్కడ ఎవరైనా కానీ ఒక బంగారు ముక్క కొనుక్కొని దానికి తెల్లడి తాడు కట్టుకొని మెడలో పెట్టి ఊరేగే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒక చిన్న బంగారు ముక్క కొనుక్కొని దాన్ని తాడు కట్టి ఉంగరంగా పెట్టుకునేటోళ్ళు ఎవరైనా ఉంటారా? ఆ బంగారపు ముక్క ఇవ్వండి కొలిమిలో కాల్చబడి కంసాలి యొక్క ఉలి దెబ్బలు సుత్తి దెబ్బలు తిని ఒక అందమైన ఆకారంలోకి రావాలని మనం కోరుకుంటాంగా. మరి ప్రభు యొక్క సారూప్యములోకి రావడానికి, ప్రభు యొక్క సంపూర్ణతలోకి రావడానికి, ప్రభు యొక్క పోలికలో రావడానికి ఈ బోధ కిందకు వచ్చే నీవు శ్రమలు అక్కర్లేదనుకుంటే నువ్వేం క్రైస్తవురాలివి? అసలు నువ్వేం క్రైస్తవుడువు? ఇంకొక మాట చెప్పనివ్వండి, మనకి పిల్లలు పుట్టిన తర్వాత మన పిల్లల్ని వింటున్నారు కదా, ఏ బడిలో వేయడం మనకిష్టం? కార్పొరేట్ బడుల లేకపోతే దొంపల బడుల. దొంపల బడి అంటే ఏమనుకోకండి, గవర్నమెంట్ బడులు దొంపల బడి అంటాం మేము. ఎందుకంటే పాత రోజుల్లో టీచర్లు అక్కడ స్కూల్కి ఎవడం రాకపోతే ఒరే మీకు దొంపలు ఉడకబెట్టి ఉంచాం బడికి రెండరా అంటే వీళ్ళంతా గవర్నమెంట్ బడులకు వెళ్ళేవాళ్ళట మన పిత్రులు. అందుకని గవర్నమెంట్ బడులకు వచ్చిన పేరేంటో దొంపల బడి అన్నారు. అమ్మ టీచర్లు ఎవరుంటే దండ పెడతాయి అనుకోకండి, మీరు దొంపల బడి స్కూల్ టీచర్లు అన్నమాట. అమ్మ వింటున్నారా? అసలు ఒక విషయం మీకు తెలుసా, కార్పొరేట్ బడుల్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండరు, దొంపల బడిలోనే క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అక్కడ బీఈడి చేసినోడు ఉండకపోవచ్చు, కానీ గవర్నమెంట్ బడిలో ఖచ్చితంగా బీఈడి చేసినోడే ఉంటాడు. చిల్డ్రన్ సైకాలజీ తెలుస్తుంది, ప్రశ్నించడం ఎట్లనో తెలుస్తుంది, వాడు కామన్ సెన్స్ రైట్ చేయడం ఎట్లా తెలుస్తుంది, పిల్లాడికి రీజనింగ్ ఎట్లా నేర్పించాలో ఈ దొంపల బడిలో పనిచేసే టీచర్లకే బాగావచ్చు. మరి దొంపల బడిలో మన పిల్లల్ని చేర్పించాలిగా, మరి ఇక్కడ చేర్పించకుండా మనం కార్పొరేట్ బడులు ఎందుకు పెట్టాం అంటే ఒకటే తేడా, దొంపల బడులు ఎక్కువ పరీక్షలు ఉండవు, 4 యూనిట్ టెస్ట్లు ఉంటాయి, ఒక క్వార్టర్ల ఎగ్జామ్ ఉంటుంది, ఒక హాఫ్ ఇయర్ల ఎగ్జామ్ ఉంటుంది, ఒక యాన్యువల్ ఎగ్జామ్ ఉంటుంది, 7 పరీక్షలు దొంపల బడిలో. కానీ కార్పొరేట్ బడిల్లో గుంటూరు వాళ్ళకి తెలియకుండా ఎట్లుంటుంది, భాష్యం మీదేగా, భాష్యం శ్రీ చైతన్య నారాయణ ఆ టెక్కు ఈ టెక్కు అన్ని టెక్కులు బడిల్లో పెడతాం కానీ అసలు టెక్కే ఇడికి రాదు. అమ్మ వింటున్నారా? మరి ఇక్కడ ఎందుకు పెట్టా మన పిల్లల్ని అంటే, అమ్మో ఇక్కడ బోల్డ్ అని పరీక్షలు పెడతారు, ఎవ్రీడే క్విజ్ ఉంటుంది, వీక్లీ ఎగ్జామినేషన్ ఉంటుంది, మంత్లీ ఎగ్జామినేషన్ ఉంటుంది, యూనిట్ టెస్ట్లు ఉంటాయి, మళ్ళీ క్వార్టర్ ఎగ్జామ్ ఉంటుంది, పరీక్షలు బాగా ఉంటాయి. మరి నీ పిల్లలకు అన్ని ఎక్కువ పరీక్షలు ఉండే దగ్గర ఎందుకు పెట్టి శ్రమ పెడుతున్నారు పిల్లాడిని? శ్రమలు ఎక్కువ ఉంటే మంచి ర్యాంకులకు వస్తాడండి వీడు, పరీక్షలు ఎక్కువ ఉన్న దగ్గర మీ పిల్లలు మంచి ర్యాంకులోకి వస్తారని అక్కడ పెడతాం, కానీ దొంపల బడిలో పెట్టాం. మరి ఆధ్యాత్మిక బడిలో నువ్వెక్కడ చదువుతావు? మరి ఆధ్యాత్మిక బడి దొంపల బడిలో చదివేస్తావా? నీకేం పరీక్షలు అక్కర్లేదా? నీకు శ్రమలు అక్కర్లేదా? మరి నువ్వేం ఆధ్యాత్మికంగా ఎదుగుతావు? ఈ రోజున మన పిల్లలేమో కార్పొరేట్ బడిలో చదువుతారు, మన ఆధ్యాత్మిక పాఠాలు మాత్రం మన దొంపల బడిలో చదివేస్తాం. ఏమనుకోవట్లేదు కదా, వినండి చాలా జాగ్రత్తగా, శ్రమలు సర్వసాధారణం, శ్రమలు నాకు అవసరం లేదు అనుకునే క్రైస్తవుడు సింహాసనానికి కిరీటానికే పనికిరాడు. క్రైస్తవ జీవితం ఇది రణస్థలమైతే ఉపద్రవాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. 2 చెప్పాను, 3 ఇక్కడే రాసింది చదువుతాను చూడండి ప్రియులారా, 15-16 వచనాలు తెలుగు బైబిల్లో కలిసి ఉంది. తెస్తలోనికి రాసిన 1 15-16 వచనాలు, ఉపద్రవాలు హింసలు శ్రమలు వినండి ప్రియులారా, అభ్యంతరాలు అలాగనే ప్రియులారా ఆటంకాలు సర్వసాధారణంగా వస్తాయి.
అయితే ఇవన్నీ ఎదురుగా మన ముందు అన్నీ అనుకూలంగా ఉంటే అబ్బా ఎంత భక్తి చేస్తామో చెప్పలేం. పరిస్థితులు ప్రతికూలంగా మారాయి అనుకోండి, మన భక్తిలో మనకు దివాలా కోరుతనం వస్తుంది. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పన, మా ప్రాంతంలో ఇలానే కూడిక జరుగుతుంది అనుకోండి, శ్రీకాకుళం జిల్లాలో కూడిక బాగా జరుగుతుంది, కరెంటు ఆరిపోయింది అనుకోండి మధ్యలో, ఇక మా వాళ్ళ కింద నుంచి పాట మొదలెట్టేస్తారు. అప్పుడు వారు పాడే పాట ఏంటో తెలుసా? నడిపించు నానావా నడి సముద్రమున నా దేవ, కరెంటు పోయింది కదా అట్లా పాడతారు. సరే పాట జరుగుతూనే ఉంటుంది, మధ్యలో మళ్ళీ కరెంట్ వచ్చింది అనుకోండి, నడిపించు నానావలో ఎక్కడున్నది ఆపేసి ఇప్పుడు ఒక పాట వస్తుంది, అల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. ఏంటి పాట మార్చారు? ప్రతికూలమైన పరిస్థితుల్లో వినండి, దిగాలుగా పాడుతూ వచ్చారు, అనుకూలమైన పరిస్థితులు వస్తే సంబరపడి పాడేస్తున్నారన్నమాట. ఇలాంటి విశ్వాసాన్ని కపట విశ్వాసం అంటాం. ఏం విశ్వాసం? కపట విశ్వాసం. అన్నీ బాగుంటే చాలా బాగా భక్తి చేస్తాం, ప్రతికూలమైన పరిస్థితులు వస్తే ఇవ్వండి భక్తిలో దివాలా కోరులం అవుతాం. అంటే ఉపద్రవాలు మనకి వస్తాయని, ఉపద్రవాలలో ఎలా స్పందించాలో మనకు అర్థం కాక ఇట్లా తగలబడ్డాం మనం. ఏమనుకోరు కదా, శ్రీకాకుళం వాడిని కదా, అక్కడక్కడ కొన్ని మోటి పదాలు వాడతాను, ఏమనుకోకండి. వినండి ప్రియమైన స్నేహితులారా, నీవు ఉపద్రవాలలో కూడా నీవు భక్తి చెయ్యాలి, అందుకొరక మనం పిలువబడ్డాం, మన పోరాట జీవితానికి పిలువబడ్డాం. ఇది గమనించాలి. ఉపద్రవం అంటే ప్రతికూలమైన పరిస్థితుల వలన మనకు కలిగే ఒత్తిళ్ళు. మనకి అన్ని అనుకూలమైన పరిస్థితులే రావు, ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. ఆ ప్రతికూలమైన పరిస్థితుల వలన కలిగే ఒత్తిళ్ళు మనకు సర్వసాధారణంగా ఉంటాయి, కుటుంబ జీవితంలో, సంఘ జీవితంలో, చివరికి వ్యక్తిగత జీవితంలో, తర్వాత ఉద్యోగ స్థలాలలో, తర్వాత సామాజిక జీవనంలో. ప్రతికూలమైన పరిస్థితుల వలన కలిగే ఒత్తిళ్ళు మనకు వస్తాయి, అర్థం చేసుకోవాలి వాటిని. నెంబర్ టూ, రెండో సంగతి చెప్తాను రండి. దేవుని పిల్లలమై రణస్థలమునకు పిలువబడిన మనకు ఉపద్రవాలు ఎదురవుతాయి. ఉపద్రవం అంటే ప్రతికూలమైన పరిస్థితుల వల్ల కలిగే ఒత్తిడి అని చెప్పాను. నెంబర్ టూ చూడండి, పౌలు తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2:14 మనకు ఒకటి రాసింది, అవును సహోదరులారా, ఒక దైవజనుడు మందిరంలో వాక్యం చెబుతూ సువార్త పని చేయాలని చెప్పగానే ఒక ఆయనకి సువార్త పనిలోకి వెళ్ళాలనే మనసు వచ్చి క్రైస్త వ్యతిరేకులున్న వీధిలోకి పోయి సువార్త చెప్తే వాళ్ళు చిదగొట్టు పడేశారు. వింటున్నారా? ఆ దెబ్బలు తిన్నవాడు నేరుగా ఇంటికి పోలేదు, ఇంటి వాళ్ళు భయపడతారనుకున్నాడు ఏమో, పోనీ హాస్పిటల్కి పోలేదు వైద్యం చేయించుకోవడానికి. ఇవ్వండి, ఆదివారం వాక్యం చెప్పిన అన్నయ్య ముందుకు వచ్చాడు. అన్నా, నిన్న ఆదివారం మీరు వాక్యం చెప్పారు, ఈ సోమవారం సువార్త చెప్పడానికి వెళ్తే నాకు దెబ్బలు తగిలాయని సానుభూతి గడించడానికి వచ్చాడో ఏమో కానీ వచ్చి అన్నగారి ఇంటికి వచ్చాడు. ఈయన వచ్చాడు, ఏం తమ్ముడా వచ్చారనంటే, అన్న కుట్టేశారన్నా. ఏమైంది నీకు అంటే, నిన్న వాక్యం విన్న తర్వాత సువార్త చెప్పేద్దామని వెళ్ళానన్నా, అక్కడికి వెళ్ళాను, తెలుసు ఆ ప్రాంతం ఎలాంటిదో, ఈయన కూడా నేను కూడా వెళ్ళాను ఆ ప్రాంతానికి, పచ్చి వ్యతిరేకులు ఉంటారు యేసు ప్రభువుని, వాళ్ళు చిత కొట్టేశారన్నా నాకు అన్నాడు. మరి నా ఇంటికి ఎందుకు వచ్చావు బ్రదర్ అన్నాడు. ఇంటికి వెళ్ళిపోలేకపోయావంటే భార్యా బిడ్డలు భయపడతారని వెళ్ళలేదన్నా. మరి హాస్పిటల్కి పోలేకపోయావా, కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేయించుకోలేకపోయావంటే వెళ్తాను కానీ ముందు మీకు కనబడాలని వచ్చాను. నాకెందుకు కనబడ్డం అంటే, నా ఆదివారం మీరు చెప్పారుగా మీకు కనబడదామని వచ్చానని అంటే, కనబడ్డావు కదా ఇది చెప్తాను విను, ఎక్కడెక్కడ కొట్టారు, కాళ్ళ మీద కొట్టారా, అవును కొట్టారన్న ఇగో దెబ్బలు, చేతుల మీద కొట్టారా, ఇదిగోండన్నా చేతుల మీద కూడా కొట్టారు దెబ్బలు ఉన్నాయి, వీపు మీద కొట్టారా, అవునన్నా వీపు మీద కూడా ఉన్నాయన్న దెబ్బలు, నోటి మీద కొట్టారా, ఇగుండి అన్న రక్తం కూడా కారుతున్నది అని చూపించాట. మంచి తమ్ముడా, ఇంటికి వెళ్ళలేదు, హాస్పిటల్కి వెళ్ళలేదు, నా దగ్గరికి వచ్చావు గనక నా సలహా చెప్తాను, పాటిస్తావా అన్నట్ట. చెప్పండి అన్న, పాటిస్తానన్నాడు. అలాగైతే నాలుక మీద కొట్టారా అన్నాడు. కొట్టలేదు అనయ్య అన్నాడు. ఏది నాలుక చూపించు అన్నాడు ఈయన. అని నాలుక చూపించాడు. ఒంటి మీద అన్ని దగ్గరలో కొట్టారు కానీ నాలుక మీద కొట్టలేదు కదా, ఇంకా మాట్లాడడానికి శక్తి ఉందో కదా, ఇంకా దెబ్బలు కాసి వెళ్ళి చెప్పు అంతేగా, నా దగ్గరికి ఎందుకు వచ్చా పో అన్నాడు. ఇది ఎలా ఉందనంటే, పెనం మీద కాలిపోతున్నానన్నా అంటే పొయ్యిలో తోసినట్టుంది. నీకు అర్థమైందో లేదో,
నాకు దెబ్బలు కొట్టేశారనని సానుభూతి కొరకు నేను అయ్యో తమ్ముడా యేసుప్రభు కొరకు దెబ్బలు కాశావా అని అయ్యయ్యో చుచ్చుచ్చులు కొడతాడని అనుకుంటే నాలుగు మీద ఇంకెవడు కొట్టలేదు కదా ఎలిమెల్లి చెప్పు అన్నాడంటే ఈయన. ఆయన చెప్పిన మాటే నేను మీతో చెప్తున్నాను. నేను మాట మీకు ఎందుకు చెప్పానో తెలుసా? శ్రమలు నీకు ఒక్కడికే కాదు, శ్రమలలో సిరులు దాగి ఉన్నాయి. శ్రమల తరువాత అమ్మ వింటున్నారా ఆశీర్వాదాలు ఉన్నాయి. శ్రమలు అవమానం వచ్చినప్పుడు ఎలా ఎంచుకోవాలి, ఎలా ఎంచుకోవాలో చెప్తాను చూడండి. అందుకే పౌలు మాట రాశాడు అపొస్తలుల కార్యముల గ్రంథం 5:41. అపొస్తలుల కార్యాలు 5:41 ఇలా వ్రాసి ఉంది, చదువుతున్నాను చూడండి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుంచి వెళ్ళిపోయారట. అక్క చెల్లి తమ్ముడు అన్న వినండి, బాగా వినండి ఈ మాట. దేవుని కొరకు బ్రతకడానికి మనం చేసే ప్రయత్నంలో మనకు అవమానం వస్తే, వినండి ప్రియులారా, ఈ అవమానం